మంత్రులను టార్గెట్ చేయడం, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి ఇవన్నీ చూసినప్పుడు, అంటే పవన్ కళ్యాణ్ గారి స్థాయికి మంత్రులు వచ్చారనుకోవాలా, మంత్రుల స్థాయికి పవన్ కళ్యాణ్ గారు వచ్చారనుకోవాలా, అంటే ఈయన టార్గెట్ చేయడం ఆయన లేదంటే అంత ఆలోచించకుండా ఏదో వ్యాఖ్యలు చేస్తారనుకోవాలి. అదే అనేది ఇప్పుడు ఆయనకి ఆయన తన స్ట్రేచర్ని గుర్తుపెట్టుకోవాలా, పార్టీ అధ్యక్షుడు, పార్టీ స్థాయిలో ముఖ్యమంత్రి అభ్యర్థి, ముఖ్యమంత్రి అభ్యర్థి అయినప్పుడు నీ టార్గెట్ ముఖ్యమంత్రి ఉండాలి, ప్రతిపక్ష నాయకుడు ఉండాలి. చంద్రబాబు ఆయనతో సమానంగా ఉండాలి, జగన్తో తన ఆలోచన ధోరణి. అంతేగాని తను ఇక్కడికి రాకూడదు. దీనివల్ల ఏమైందంటే మంత్రుల స్థాయి పెరిగింది. కొడాలి నాని విడప్పుడు కంటే పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత కొడాలి నాని మాట్లాడింది వైసీపీ శ్రేణులకు విపరీతమైన ఆనందం వచ్చింది. ఆయన చాలా కన్స్ట్రక్టివ్గా మాట్లాడాడు అనేది, అది ఇప్పుడు ఆయనకి ఆ విలువ ఇచ్చి పెట్టాడు. ఆయన పేరు నాని మాట్లాడింది, ఇప్పుడు ఈయనేంది ఏడే ఎవరు ఆయన ఎవరు నాని ఏ నానయ్యా ఈ మాట్లాడాడు. ఆయన కూడా సేమ్ నటించాడు. ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లీడర్లను తయారు చేయలేదు కానీ లీడర్లను యాక్టర్లుగా మార్చగలిగాడు. ఇప్పుడు ఆయన కూడా యాక్షన్ చేశాడు కదా, అంటే ఆయన కూడా యాక్టర్ అయ్యాడు, లీడర్లను యాక్టర్గా చేశాడు కానీ యాక్టర్లు లీడర్లను తయారు చేయాలి, అది వచ్చిన గొడవ. ఇక్కడ మంత్రులందరూ పవన్ ట్రాప్లో పడ్డారనుకోవచ్చు, ట్రాప్ ఏం లేదు అక్కడ, ట్రాప్ ఆయన ట్రాప్లో పట్టం కాదు, వాళ్ళు రివర్స్లో సక్సెస్ అయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే జగన్ని అంటుకోనియకుండా చేయడంలో సక్సెస్ అయ్యారు. రెండవది వీళ్ళందరూ కలిసి చేసిన ఎస్టాబ్లిష్మెంట్ ఈయన సరిది దాన్ని తుడిచిపెట్టుకోవడం కుదరలే ఆయనకి. వీళ్ళందరూ చేసింది ఏంటి, సొంత పుత్రుడు దత్తపుత్రుడు ఓ పదాన్ని లైన్లోకి తెచ్చారు. దత్తపుత్రుడు కాదు అనేటువంటి ఫీలింగ్ ఈయన ఎక్కడైతే అంటాడు, నమ్మని వాళ్ళు నమ్మరు, నమ్మేవాళ్ళు నమ్ముతారు. నమ్మలేదు కాబట్టి క్రిందటిసారి దెబ్బతింది, ఈసారి ఆయన నమ్మించు ఎట్లాగా, కనీసం తోడొచ్చినటువంటి బీజేపీకి అన్న ఇవ్వాలి కదా లైఫ్, దానికి కూడా జడగొడుతున్నాం కదా.